రైతులందరికీ నమస్కారం. ఈరోజటి వీడియోలో కర్బూజా సాగు చేసుకోవడం ద్వారా రైతులు 60 రోజుల్లో మంచి లాభాన్ని ఎలా పొందాలో అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కనుక నా ఛానల్ను కొత్తగా చూస్తున్నట్లయితే పక్కనే కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను ప్రెస్ చేయండి. దీని ద్వారా అందరికంటే ముందు నోటిఫికేషన్ ద్వారా వీడియో మీ ముందుకు వస్తుంది. ఈరోజటి వీడియోలో కర్బూజా సాగు చేసే రైతులు ఫిబ్రవరి మాసంలో ఇక్కడ చూస్తున్నటువంటి పైరు ప్రారంభించడం జరిగింది. దాదాపుగా ఫిబ్రవరి నుంచి మార్చి నెలకు నెల, ఈ నెల రోజులు వయసున్నటువంటి ఈ కర్బూజా పంట దాదాపుగా 500 గ్రాముల కాయలతో మీకు కనిపిస్తుంది. ఈ నెల ఆఖరులో ఈ విధమైనటువంటి పంటను గనుక రైతులు ఉన్నట్లయితే కాస్త జాగ్రత్తగా మెలకులు పాటిస్తే ఆరోగ్యకరమైన కర్బూజా పంటను తీసుకోవడం జరుగుతుంది. కర్బూజా సాగు చేస్తున్నటువంటి రైతులు పోషకాల యాజమాన్యం చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఈ పంటలో పోషక యాజమాన్యాలను సమృద్ధిగా పంటకు అందించినట్లయితే మేలైన దిగుబడిని సాధించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ వీడియోలో ఇక్కడ మీరు చూస్తున్నటువంటి పంట యజమాని అయినటువంటి రైతు వదిలిన పోషకాల యాజమాన్య పద్ధతులను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. కాబట్టి వీడియోను పూర్తి వరకు చూడవలసిందిగా కోరుతున్నాను. స్కిప్ చేసి వీడియోను చూసినట్లయితే మీకు ఎక్కడ వీడియో అర్థం కాదు. కాబట్టి పూర్తిగా వీడియోను చూడండి. 30 రోజులు వయసున్నటువంటి ఈ కర్బూజా పంటలో ఇప్పటి వరకు రైతు చేసిన వివిధ రకాల పోషకాల యాజమాన్యాల గురించి మాట్లాడుకుందాం. మామూలుగా ఈ రైతు పోషకాల విలువలను 10 రోజుల నుంచి ప్రారంభించాడు. 10 రోజుల్లో హ్యూమిక్ యాసిడ్ 1 ఎకరానికి 1.5 లీటర్ చొప్పున డ్రిప్ ద్వారా వదలడం జరిగింది. 10 రోజుల తరువాత డ్రిప్ ద్వారా 12.61 డ్రిప్ ఇరిగేషన్ సంబంధించినటువంటి ఫర్టిలైజర్ను డ్రిప్పుల ద్వారా ఎకరానికి 2.5 కేజీలు 2.5 కేజీలు చొప్పున డ్రిప్ ద్వారా వదలడం జరిగింది. దీని ద్వారా మొక్క పక్క కొమ్మలు ఎక్కువగా రావడానికి ఈ 61% 12.61 61% భాస్వరం ఎక్కువగా ఉండడం ద్వారా పక్క కొమ్మలు ఎక్కువగా వస్తూ తీగ ముందుకు రావడానికి ఈ 12.61 ఎంతగానో ఉపయోగపడుతుంది. అదేవిధంగా మొక్కలో గ్రోత్ని మరియు పచ్చదనాన్ని పెంచడానికి ఈ 12.61 చాలా ఉపయోగపడుతుంది. ఈ 12.61 ఒక ఎకరానికి 2.5 నుంచి 3 కేజీల వరకు మనము డ్రిప్ ద్వారా వదులుకోవచ్చు. దీని తర్వాత 15 రోజుల వ్యవధిలో ఆకుల మీద స్ప్రే చేయడానికి బేయర్ కంపెనీ వారి అంబిషన్ను 2 ml చెప్పున లీటర్ నీటికి పిచికారీ చేయడం జరిగింది. దీని ద్వారా ఆరోగ్యకరమైన పంట రావడానికి చాలా ఉపయోగపడుతుంది. మొక్కలో రోగనిరోధక శక్తిని మందు బాగా పెంచుతుంది. దీని ద్వారా మొక్క ఆరోగ్యకరమైన గ్రోత్ను పచ్చదనాన్ని పంట పూర్తి కాలం వరకు ఉండేలా చూసుకుంటుంది. 15 రోజులు నుంచి 20 రోజుల మధ్య కాలంలో బేయర్ కంపెనీ అంబిషన్ను ఇక్కడ పిచికారీ చేయడం జరిగింది. కాయ దశలో పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు, మీరు పూత సమయంలో తప్పకుండా పురుగు మందును వాడాల్సి ఉంటుంది. దీని ద్వారా కాయకు మరియు పూత దశకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పురుగు మందులను స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. 20 రోజులు వయసున్నప్పుడు ఎకరానికి 3 కేజీల
3/19 డ్రిప్ ద్వారా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ 3/19 అందించడం ద్వారా పూత బాగా వస్తూ కాయ కూడా బాగా రావడం జరుగుతుంది. ఈ 3/19 ఎకరానికి 3 కేజీల చొప్పున ఒకరోజు వదిలి ఒకరోజు డ్రిప్ ద్వారా అందించాలి. కనీసం ఎకరానికి 3 కేజీల చొప్పున ఇలా వదులుతూ 25 రోజుల వరకు లేదా 30 రోజుల వరకు 3/19 ఎరువులను అందించాల్సిన అవసరం ఉంటుంది. మార్చి నెలలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి రసం పీల్చే పురుగులు మరియు తెల్లదోమ ఉధృతి ఎక్కువగా ఉంటుంది. వీటి ద్వారా వైరస్కు దారి చేసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు, ఈ పంటలో జంప్ మరియు ఒబెరాన్ రెండింటి మిశ్రమాన్ని పంటకు పిచికారీ చేయడం జరిగింది. 1 ఎకరానికి 40 గ్రాముల జంప్, అదేవిధంగా లీటర్ నీటికి 1.5 చొప్పున ఒబెరాన్ మందులను రెండింటిని కలిపి పిచికారీ చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు నీటిపారుదలను గమనిస్తూ ఉండాలి. డ్రిప్లో ఏదైనా సమస్య ఉంటే నీటిపారుదల ఆగుతూ ఉంటుంది. కాబట్టి నీటిపారుదల సక్రమంగా ఉంటే పంట దిగుబడి చాలా బాగుంటుంది. తెగుళ్ళు సమస్య ఈ పంటలో ఎక్కువగా ఉంటుంది. డౌనీ తెగుళ్ళు ఈ పంటను ఎక్కువగా ఇబ్బంది కలుగు చేస్తూ ఉంటాయి. కాబట్టి తెగుళ్ళు ఆశించిన తక్షణమే డౌనీ తెగుళ్ళకు సంబంధించినటువంటి మందులను స్ప్రే చేసుకోవాలి. ఈ డౌనీ తెగుళ్ళు ఒకసారి వస్తే పంట దిగుబడి చాలా వరకు తగ్గుముఖం పడుతుంది. కాబట్టి రైతు సోదరులు, మార్కెట్లో డౌనీ తెగుళ్ళకు సంబంధించిన మందులు అందుబాటులో ఉన్నాయి. ఈ పంటకు ఈ రైతు ఇన్ఫినిటో బేర్ కంపెనీ వారి మందులను స్ప్రే చేయడం జరిగింది. ఈ ఇన్ఫినిటో మందు ప్రభావం దేని మీద పనిచేస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. బేర్ కంపెనీ వారి ఇన్ఫినిటో వేరుకుళ్ళు మరియు నారుకుళ్ళు, అదేవిధంగా డౌనీ తెగుళ్లను ఉధృతి తగ్గిస్తుంది. ఈ రైతు డౌనీ తెగుళ్లకు ఇన్ఫినిటో మందులను స్ప్రే చేశారు. మార్కెట్లో ఇంకా చాలా రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. కర్బూజా సాగులో లీఫ్ మైనర్ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. లీఫ్ మైనర్ వ్యాధి వచ్చినట్లయితే లక్షణాలు ఈ విధంగా కనిపిస్తాయి. ఆకలి మీద చారలు చారలుగా ఈ లీఫ్ మైనర్ ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా ఉన్నటువంటి పంటలో దిగుబడి లోపించే ప్రమాదం ఉంటుంది. కాబట్టి రైతులు లీఫ్ మైనర్ కనిపించిన వెంటనే తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ పంటలో లీఫ్ మైనర్కు అబాసిన్ మందును స్ప్రే చేయడం జరిగింది. పూత మరియు పిండి సమయంలో డెలిగేట్ మందును పిచికారీ చేసుకోవాలి. 1 లీటర్ నీటికి 0.5 ml చొప్పున ఈ డెలిగేట్ మందును పూత మరియు పిండి సమయంలో ఖచ్చితంగా పిచికారీ చేసుకోవాలి. పుష్పాలలో రసం పీల్చే పురుగులు ఉధృతి తగ్గుముఖం పట్టి అండాశయాన్ని ఈ రసం పీల్చే పురుగులు తినకుండా ఈ మందు ఆపుతుంది. నేలలో pH వాల్యూను సమానంగా ఉంచుకోవాలి. అదేవిధంగా నీటి యాజమాన్యాన్ని సక్రమంగా అందిస్తూ పోషకాల యాజమాన్యాన్ని పాటిస్తే మంచి దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంది. మార్కెట్లో కర్బూజా సాగుకు మంచి డిమాండ్ ఉంది. కాబట్టి ఎవరైతే కర్బూజా సాగును సాగు చేస్తున్న రైతులు కొద్దిగా పంటపైన ఏకాగ్రతను ఉంచినట్లయితే 60 రోజుల్లో కొన్ని లక్షలు సంపాదించే అవకాశం చాలా ఉంది. కర్బూజా సాగుకు ఎర్ర నేలలు చాలా అనుకూలంగా ఉంటాయి. పంట మార్పిడి చేసినటువంటి ఎర్ర నేలల్లో కర్బూజా సాగును చేసినట్లయితే ఎక్కువగా దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా విత్తనాన్ని ఎన్నుకునే పద్ధతి కూడా అవసరం. మార్కెట్లో వివిధ రకాల హైబ్రిడ్ కర్బూజా విత్తనాలు లభ్యమవుతున్నాయి. ఇందులో మంచి దిగుబడులను మరియు తెగుళ్లను చీడపీడలను తట్టుకునేటువంటి హైబ్రిడ్ విత్తనాన్ని రైతులు ఎన్నుకోవాలి. ఈ విధంగా రోగాలను తట్టుకునేటువంటి విత్తనాన్ని ఎంచుకోవడం ద్వారా
పిచికారీ సమయంలో మనకు ఇబ్బందికరమైన అంశాలు దరిచేరకుండా ఉంటాయి. గత 3 సంవత్సరాలుగా ఖర్బూజా సాగు చేస్తూ ఈ రైతు 2 లక్షల రూపాయలను లాభంగా తీసుకుంటున్నాడు. ఎలాంటి వ్యవసాయ పద్ధతులను పాటించి మంచి దిగుబడి సాధిస్తూ లాభసాటిమైన రేటును అందుకుంటున్నాడో రైతు మాటల్లో తదుపరి వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి. కొత్తగా నా ఛానల్ను ఎవరైనా చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి సరికొత్త వీడియోల కోసం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.